ఒక ఇంటి దగ్గరికి ఎమ్మెల్యే వెళ్ళటం ప్రభుత్వానికి సంబంధించిన ఎమ్మెల్యే వెళ్ళటం ఆ వెళ్ళిన దాంట్లో ఎవరో ఒకళ్ళు ఒక ప్రశ్న వేయగానే ఇంకేముంది నిలదీసేశారు నెగ్గదీసేశారు వాస్తవంగా ఈ వార్తలు రాయడంలో తప్పలేదు కానీ ఆ నిలదీసిన పాయింట్లో ఉన్నటువంటి సూక్ష్మం మర్చిపోతున్నారు రేపు రాబోయే రోజుల్లో మనం ఏ పార్టీలైతే భుజాలు నేసుకుంటున్నామో ఆ పార్టీలకు క జరగబోయే కష్టం నిన్న ఆవిడ కర్నూల్లో బుగ్గన్ రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అడిగింది ఏమని తొంభై ఎనిమిది వేలు ఆవిడికి డబ్బులు వచ్చినాయి ఇప్పటికీ మూడేళ్లలో తొంభై ఎనిమిది వేలు ఏమంటుంది అబ్బాయికి బెంగళూరులో పనిచేస్తాడు ఇక్కడ ఉద్యోగాలు లేక నాలుగేళ్ల నుంచి జ నాలుగు నెలల నుండి జీతం సరిగ్గా రావట్లేదు దానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుందా ఇంకోటి ప్రతి ఒక్కరు ప్రైవేట్ ఉద్యోగం అనేటువంటిది ఎక్కడ ఉన్నాయి ఎన్ని చోట్ల నుంచి వస్తుంటుంటాయి ఇంకోటి దానికి ఆజీతం ఇప్పించకపోవడానికి ప్రభుత్వానికి ఏమైనా సంబంధం ఉంటుంది ఇక్కడ ఉద్యోగాలు వస్తాయి ఇక్కడ ఉద్యోగాలు రావాలి కర్నూలులో ఇవాళ కొత్తగా ఇంతకు ముందు ఉన్న కంపెనీలన్నీ ఇక్కడ ఉంటాయి ఇప్పుడు మానేసిపోలేదు కదా ఇక్కడ రావాలి అంటే డెవలప్మెంట్ అనేటువంటి జరగాలి ముందు అక్కడ కనీసం హైకోర్టు రావడానికి కూడా ఒప్పుకోవట్లేదు అక్కడ ఆ విచిత్రం ఉంది నిన్న అంబటి రాంబాబు వెళ్ళాడు ఆయన వెళ్ళినటువంటి సందర్భంలో ఒకళ్ళు వచ్చేటప్పటికీ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి రోడ్డు గురించి మాట్లాడారు ఆ రోడ్డు గురించి మాట్లాడినటువంటి సందర్భంలో అతను జనసేన కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త అని చెప్పేసి పక్కన వాళ్ళు చెప్పడం నీకు రోడ్డు నీ మీకైతే రోడ్డు రాదులే అంటారు ఈ రోడ్డు తెలుగుదేశం వాళ్ళు ఉంటే రోడ్డు రాదులే అన్నదే హైలైట్ చేశారు కానీ అక్కడ అతను పెన్షన్ నీకు ఎంత వచ్చింది కదా అని అడిగితే సమాధానం చెప్పకుండా ఎవడబ్బా సొమ్మిచ్చారు అంటూ మాట్లాడడం ఇదంతా సాగింది దాన్ని సైలెంట్గా హ్యాషప్ చేసుకుంటూ వస్తారు ఇంకొక మహిళ నిలదీసింది అంటే పెన్షన్ తనకి ఇవ్వలేదు అంటే అక్కడే ఉన్నటువంటి అధికారిని ప్రశ్నిస్తే ఆవిడికి నాలుగు మీటర్లు ఉన్నాయంట అంటే ఆవిడికి ఇల్లు ఉంది సొంత ఇల్లుంది నాలుగు పోర్షన్లు ఇచ్చింది నాలుగు ఇల్లు అయినా కావచ్చు నాలుగు పోర్షన్లు అయినా కావచ్చు అద్దెకి ఇచ్చింది ఆవిడ పెన్షన్ అడుగుతుంది ఇవ్వలేదు కాబట్టి తిట్టిపోసింది దాని మీద ఇక నడుచుకుంటూ వెళ్ళిపోయాడు ఇది తోసేసుకుంటూ వెళ్ళిపోయారు అన్నట్టు ఇక్కడ మనం నెగిటివ్ క్రియేట్ చేయొచ్చు కానీ అసలు విషయం ఏంటంటే రేపు పొద్దున్న మనకు నచ్చిన ప్రభుత్వమే వస్తుంది ఎన్ని సొంత ఇళ్ళున్నా ఎన్ని ఆస్తులు ఉన్నా సరే అందరికీ పెన్షను అట్లాగే ఏవైతే ఈ ఎన్ని వేలు ఇచ్చినా ఏది ఆవిడన్ని నిత్యావసర వస్తువులు ధరలు కూడా పెరిగిపోతున్నాయండి రేపు పొద్దున మరి చంద్రబాబు గారి టైంలో కూడా రెండు వందల దాకా వెళ్ళిన తర్వాత కదా మళ్ళీ తగ్గింది అప్పుడు ప్రభుత్వాన్ని దాంట్లో తగ్గించేసి అందరికి ఖచ్చితంగా డెబ్బై ఐదు ఎనభై రూపాయలకి ఇచ్చేస్తాం పప్పులు ఉప్పులు ఇవన్నీ చెప్తుందా మనం ఇక్కడ ఇంటి దగ్గరికి వెళ్ళడం అనేటువంటి దాన్ని ఒక వివాదం చేస్తే బాగుంటుంది చూసుకుంటూ వచ్చేటువంటి క్రమంలో అసలు విషయాలు పక్కకు వెళ్ళిపోతున్నాయి ఇక్కడ పెన్షన్ ఇచ్చినోళ్ళు మళ్ళీ పెన్షన్ అడుగుతున్నారు ఇన్ని తీసుకున్నా ఇంకా కావాలని అడుగుతున్నారు అది మర్చిపోతున్నాం ఇక్కడ అంటే ఎంత ఇచ్చినా చాలట్లేదు జనానికి ఇంకా కావాలని అడుగుతున్నాం అసలు ఏమీ ఇవ్వము ఇవ్వద్దు అని కదా మనం రాస్తోంది ఏమీ ఇవ్వద్దు అంటే రేపు పొద్దున ఏమైపోతుంది అది కదా సమస్య అదొక్కసారి క్రాచ్ క్రాక్ చేసుకుంటే బెటర్ ఏమో